హలే లుయా హలేయ చాలా సంతోషం ప్రియులరా ఎవరికైనా క్రిస్మస్ ట్రీ యొక్క చరిత్ర ఎవరికైనా తెలుసా ఇక్కడ హలే యుయా ఓకే ఈ యొక్క సమయంలో క్రిస్మస్ ట్రీ యొక్క చరిత్ర కూడా తెలుసుకుందాం గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజుము మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును హలిలుయ ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఈ మాట యష్యా ప్రవక్త రచించిన మాట దీన్ని ప్రవచనం అంటాం దీన్ని ప్రవచనం అంటాం ఇది ఏసయ్య పుట్టక ముందే ఏడు వందల నలభై సంవత్సరాల క్రితం ఏసు ప్రభు పుట్టడానికి ఏడు వందల నలభై సంవత్సరాలకు ముందు ఒక ప్రవక్త యేసు క్రీస్తు గురించి తెలియని ఒక ప్రవక్త ఆ దేవాతి దేవుడు ఒక కుమారునిగా శిశువుగా ఈ భూమి మీద పుడతాడని ప్రవచించిన ప్రవచనం ఏలయనగా ఒక శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను కుమారుడు అనుగ్రహింపబడిను అని ఎందుకు ఇక్కడ రాయబడి ఉంది మనకేంటి మనకు కుమారుడు అనుగ్రహింపబడతామేంటి ఏ సుప్రభు మనందరికీ కుమారుడా ఎందుకని ఈ మాట రచింపబడిందంటే ప్రిల్లరా సమస్త మానవాళి కూడా కుమారుడు అనుగ్రహింపబడితే ఆ యొక్క నరకం నుంచి నిత్య నరకానికి నుంచి పున్నామి నరకం నుంచి తప్పింపబడవచ్చు అనేది ఆనాటి యొక్క ఎదురుచూపు అయ్యుంది కుమారుడు అనగా కుచితముల నుంచి విడిపించువాడు కుమారుడు అనగా కుచితముల నుంచి విడిపించువాడు అని అర్థం కుమారుడు అంటే కుచితముల నుంచి విడిపిస్తాడంట అంటే పున్నామి నరకం నుంచి విడిపిస్తాడు ఎవరికైతే కొడుకుంటాడో ఎవరికైతే కుమారుడు పుడతాడు వాళ్ళు నరకం వెళ్ళరు కొడుకు లేని వాళ్ళకి ఆ యొక్క మరి ఆ స్వర్గ ప్రాప్తి ఉండదు అనేది ఒక పూర్వీకుల ఆలోచన ఎదురుచూపు కాబట్టి ప్రియులరా మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఎవరా కుమారుడు అంటే నిత్య నరకాగ్ని నుంచి మనందరినీ తప్పించగలిగే కుమారుడు ఈ లోకంలో మన కడుపును పుట్టే కుమారుడు కాదు మనల్ని నరకం నుంచి విడిపించేది యేసు క్రీస్తు ఎవరి జీవితాల్లో ఎవరి హృదయాల్లో అయితే పుడతాడో వారు నరకం నుంచి ఆ నిత్య నరకం నుంచి విడిపింపబడతారు అనడానికి ఇది ఒక సూచనగా మనకి అర్థమయ్యే విధంగా ఆ యొక్క ప్రవచనం అనేది ఉంది ఏదో కూడా క్రిస్మస్ అనే పండుగ చాలా సంతోషకరంగా జరుపుకునే పండుగ ఐ మెయిన్ హలెలుయా క్రిస్మస్ యొక్క చరిత్రను మనం చూసినట్లయితే అత్యధిక మంది జరుపుకునే పండుగ ఏదేముంది ఏముంది అని మనం గూగుల్లో సర్చ్ చేసినా లేకపోతే చేసిన స్టడీస్ని మనం స్టడీ చేసినా కూడా తెలిసేది భారతదేశంలో అత్యధిక మంది ఎక్కువ మంది అట్ ఏ టైం ఎక్కువ మంది సెలబ్రేట్ చేసిన పండుగ ఏంటి క్రిస్మస్ ఎన్నో మన భారతీయ సంస్కృతిలో భారతీయ మరి ఎన్నో ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకునే పండుగ క్రిస్మస్ అని మనకి అర్థమవుతూ ఉంటుంది ఒక భారతదేశంలోనే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అత్యధికంగా జరుపుకునే పండుగ ఏది అని మనం గూగుల్ని అడిగిన గూగుల్ ఇచ్చే సమాధానం ఏంటి క్రిస్మస్ అత్యధిక మంది సెలబ్రేట్ చేసుకునే పండుగ క్రిస్మస్ అనే గూగుల్ ఇస్తుంది ఇది క్రిస్మస్కి ఉన్న చరిత్ర కాబట్టి ప్రియుల ప్రత్యేక సందర్భంలో క్రిస్మస్ గురించి క్రిస్మస్ యొక్క చరిత్ర గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం క్రిస్మస్ మరి ఏసు క్రీస్తు పుట్టినరోజుని డిసెంబర్ ఎప్పుడు ఏ తారీఖున నిర్ణయించారు డిసెంబర్ ఇరవై ఐదున ఎవరు చూసారండి వెరీ గుడ్ హెల్ూయా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న క్రిస్మస్ని నిర్ణయించారు ఈ యొక్క డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని ఎవరు సెలెక్ట్ చేశారు ఎవరు దాన్ని నిర్ణయించారు ఎవరు దాన్ని కనుగొన్నారు అనే విషయం ఎవరైనా చెప్పగలరా రెండు వందల ఇరవై ఒకటో సంవత్సరం ఇది ఏ సంవత్సరం రెండు వేల రెండు రెండు వేల ఇరవై ఇది రెండు వేల ఇరవై రెండు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో క్రిస్మస్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అని డిసైడ్ చేయడం జరిగింది అప్పటి నుంచి జరుపుకోవడం జరిగింది ఎప్పటి నుంచి క్రిస్మస్ చేస్తున్నారు రెండు వందల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి వాళ్ళ రెండు వేల ఇరవైలో ఉన్న క్రిస్మస్ అనే పండుగ ఎప్పటి నుంచి చేస్తున్నారంటే రెండు వందల ఇరవై ఒకటి క్రీస్తు శకం టూ ట్వంటీ వన్ నుంచి చేస్తూ ఉన్నారు క్రిస్తు శకం టూ ట్వంటీ వన్ దాన్ని కనుగొన్న వ్యక్తి ఆయన మరి పురావస్తు శాస్త్రాదులు మరి వంశాలని పరిశీలించే శాస్త్రజ్ఞుడు అనమాట ఆయన పేరు జూలియస్ ఆఫ్రికనస్ జూలియస్ ఆఫ్రికనస్ ఈ విషయాలన్నీ కూడా మనకి హిస్టరీలో అందుబాటులో ఉన్నాయి గూగుల్లో మనం సర్చ్ చేస్తే ఖచ్చితంగా వీటి గురించి తెలుస్తుంది జూలియస్ ఆఫ్రికనస్ అనే ఒక శాస్త్రవేత్త రెండు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో క్రీస్తు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న జన్మించాడని తన యొక్క స్టడీస్ ద్వారా ఈ ప్రపంచానికి తెలియచేయడం జరిగింది ఆ టూ ట్వంటీ వన్ ఆ రెండు వందల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నారు ఆనాటి కాలంలోనే ఆయన ఆసియా ఈజిప్ట్ ఇటలీ పాలస్తీనా దేశాలు ఆయన చుట్టారు ఆ యొక్క రెండు వందల ఇరవై ఒకటో సంవత్సరంలోనే ఇన్ని దేశాలను ఆయన చూసి అప్పుడు పరిశీలనలు చేస్తూ ఉన్న శాస్త్రవేత్త ఆయన ఆయన బ్రతికిన కాలం నూట అరవై సంవత్సరం నుంచి రెండు వందల నలభై సంవత్సరం వరకు పుట్టింది నూట అరవయో సంవత్సరంలో ఆయన చనిపోయింది రెండు వందల నలభై సంవత్సరంలో ఆయన పేరు జూలియస్ ఆఫ్రికనస్ ఇది క్రిస్మస్ డిసెంబర్ ట్వంటీ ఎలా డిసైడ్ అయింది ఎప్పుడు డిసైడ్ అయింది అంటే రెండు వందల ఇరవై ఒకటిలో డిసైడ్ అయింది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్గా గా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా డిసెంబర్ ట్వంటీ మనం క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నాం గట్టిగా చప్పట్లు దేవుని మహింపరుద్దాం క్రిస్మస్ లో మనకి ఆకర్షణగా చిన్న పిల్లలు శాంతక్లాజ్ డ్రెస్ వేసుకున్నారు క్రిస్మస్ తాత డ్రెస్ చేసుకున్నారు కదా క్రిస్మస్ తాత డ్రెస్ వేస్తున్నారా క్రిస్మస్ తాత ఎవరు ఈ శాంతక్లాజ్ ఎవరు అనే విషయం ఎంతమంది తెలుసు ఇక్కడ ఆ శాంటా క్లాస్ ఎవరు అసలు క్రిస్మస్లోకి ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయం ఎవరైనా చెప్పగలరా ఎందుకనో ఈరోజు మధ్యాహ్నం ఏం చెప్పాలనుకుంటా ఉంటే దేవుడు ఆ క్రిస్మస్ చరిత్ర గురించి మరి మనందరం తెలుసుకుంటే మంచిది అని తలంపు ఇచ్చాడు దాని కొరకే దాని ప్రయత్నమే ఈ యొక్క మరి ఆ హిస్టరీని మనం స్టడీ చేయడం క్రిస్మస్ తాత గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నారా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నారా క్లాస్ గురించి వెరీ గుడ్ హలే హలేయ క్లాస్ ఎప్పుడు అసలు ఈ యొక్క క్రిస్మస్లోకి వచ్చాడంటే ఎయిటీన్ ట్వంటీ త్రీ పద్దెనిమిది వందల ఇరవై మూడు అంతకుముందు క్లాస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో లేనే లేడు క్లాస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో లేడు పద్దెనిమిది వందల ఇరవై మూడో సంవత్సరంలో ఆ యొక్క అన్ని క్రిస్మస్ సెలబ్రేషన్స్లోకి కూడా క్లాస్ ఎంటర్ అవ్వడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఒక వ్యక్తి సెయింట్ నికోలాస్ ఎవరండి సెయింట్ నికోలాస్ సెయింట్ నికోలాస్ అనే వ్యక్తి ఆయన గ్రీక్ బిషప్ ఒక పాస్టర్ గారు సెయింట్ నికోలస్ అనే వ్యక్తి ఎవరు పాస్టర్ గారు అండి బిషప్ అయిన గ్రీక్ లాంగ్వేజ్ గ్రీక్ బిషప్ ఆయన పుట్టిన సంవత్సరం రెండు వందల డెబ్బై చనిపోయిన సంవత్సరం మూడు వందల నలభై మూడు ఆయన పుట్టిన సంవత్సరం రెండు వందల డెబ్బై చనిపోయిన సంవత్సరం మూడు వందల నలభై మూడు రెండు వందల ఇరవై ఒకటిలో ఆ యొక్క క్రిస్మస్ అనేది ప్రారంభమైంది అని చెప్పుకున్నాం రెండు వందల డెబ్బైలో పుట్టి మూడు వందల నలభై మూడో సంవత్సరంలో చనిపోయిన సెయింట్ నికోలస్ ఏం చేశాడంటే క్రిస్మస్ రోజున ఎవరెవరైతే పిల్లలు మంచిగా ఉన్నారో మంచి ప్రవర్తన కలిగి ఉన్నారో చర్చెస్లో లో ఉండే పిల్లలు కానివ్వండి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న పిల్లలు కానివ్వండి తల్లిదండ్రులకు విధేయత చూపించు చక్కగా చదువుకుంటూ విధేయత కలిగి ఉన్నారో ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి ట్వంటీ ఫోర్త్ నైట్ ట్వంటీ ఫోర్త్ నైట్ చాలా గిఫ్ట్స్ తీసుకువెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి ఆ గిఫ్ట్స్ పంచుతూ ఉండేవాడు ఆ పాస్టర్ గారు సైంట్ నికోలస్ ఆయన ఇమేజ్ కూడా గూగుల్లో ఉంది ఆయన ఇమేజ్ ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు చూస్తూ ఉన్న శాంటాక్లాజ్ లాగా గడ్డంతోనో మరి ఒక కిరీటం లాగా ఉంటుంది ఆ యొక్క బిషప్స్ కి పెట్టే కిరీటం మనకు తెలుసు కదండి బిషప్స్ కి ఒక కిరీటం ఉంటుంది ఆ యొక్క గెడ్డం తెల్లటి గెడ్డం ఉంటుంది ఆ బిషప్కి ఆయన పేరు సెయింట్ నికోలస్ ఆయన మరి వెళ్ళి గిఫ్ట్స్ ఇస్తూ ఉండేవాడు మంచిగా ఉండే పిల్లల్ని ఇంకా ప్రోత్సాహపరచాలని అనేక మంది పిల్లలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పాస్టర్ గారు ఏం చేసేవారంటే చాలా చాలా గిఫ్ట్స్ చాక్లెట్స్ ఆయన ఇస్తూ ఉండేవాడు ఇది అలా జరిగింది చాలా చాలా సంవత్సరాల తర్వాత మరి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అప్పటికి చాలా మంది పాస్టర్ గారు ఇస్తూ ఉన్నారు పద్దెనిమిది వందల ఇరవై మూడో సంవత్సరానికి ఎందుకు ఈ విషయం బాగా ప్రాచుర్యమైందంటే అప్పుడు థామస్ నాస్ట్ థామస్ నాస్ట్ అనే ఒక కార్టూనిస్ట్ థామస్ నాస్ట్ అనే ఒక కార్టూనిస్ట్ యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో థామస్ నాస్ట్ అనే కార్టూనిస్ట్ ఆయన్ని డిజైన్ చేసి ఒక ఎ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ అనే ఒక దాన్ని ప్రచురించాడు ఎ విజిట్ ఫ్రమ్ సైంట్ నికోలస్ ఇది రేడియోలో టెలివిజన్స్లో అంటే అది ఒక పొయ్యం చిన్నపిల్లలకి చదువుకునే పిల్లలకి అది పొయ్యం పొయ్యమ్స్ చదువుతాం కదండి ఇప్పుడు పొయ్యమ్స్ ఉన్నాయా లేదా చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి పొయ్యమ్స్ ఉంటాయి ఆ యొక్క ఎడ్యుకేషన్లో ఉంటాయి కాబట్టి ఈ పోయిట్రీలో ఒక పోయ ఒక చక్కటి పోయమ్ని రెడీ చేసి ఏ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ అని రెడీ చేసి ఆయన ఒక కార్టూనిస్టు ఆ కార్టూనిస్టు చక్కగా దాన్ని డిజైన్ చేసి టెలివిజన్స్లో ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు ప్రసారం చేస్తూ ఉంటే అది చిల్డ్రన్ బుక్స్లో కూడా మరి చక్కగా అది పబ్లిష్ చేయబడింది తర్వాత ఫిల్మ్స్లోను అడ్వై అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్లో కూడా ఆ యొక్క సెయింట్ నికోలస్ ఇమేజ్ వచ్చింది ఆయన గిఫ్ట్స్ ఇవ్వడం అప్పుడు ఎయిటీన్ ట్వంటీ త్రీలో థామస్ నాస్ట్ ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చి ఇలాగే క్రిస్మస్ తాత వస్తాడు మంచిగా ఉండే పిల్లలకి యొక్క క్రిస్మస్ గిఫ్ట్స్ ఇస్తాడని పద్దెనిమిది వందల ఇరవై మూడులో క్రిస్మస్ ఆ యొక్క సెలబ్రేషన్స్ లోకి క్రిస్మస్ తాత మరి ఎంటర్ అవ్వడం జరిగింది గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపడుదాం ఎయిటీన్ ట్వంటీ త్రీలో ఆ క్రిస్మస్ తాత ఎంటర్ అవ్వడం జరిగింది అయితే శాంటా క్లాజ్ ఎందుకు పేరు వచ్చింది సైంట్ నికోలస్ కదా అంటే సైంట్ నికోలస్ ని డచ్ ప్రొనౌన్సేషన్లో లో సింట్ నికోలస్ అన్నారు తర్వాత సింటా క్లాజ్ అయింది తర్వాత శాంటా క్లాజ్ అయింది అది కూడా మనకి గూగుల్లోనే దొరుకుతుంది శాంటా క్లాజ్ అన్న పేరు సెయింట్ నికోలస్ అనే పేరు నుంచే అది రూపాంతరం చెంది శాంటా క్లాజ్ గా వచ్చింది శాంటా క్లాజ్ అంటాం క్రిస్మస్ తాత యొక్క చరిత్ర ఇది పద్దెనిమిది వందల ఇరవై మూడు నుంచే క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో క్రిస్మస్ తాత శాంటా క్లాజ్ కనిపిస్తూ ఉన్నారు ఇంకా మనం ప్రిల్ల అలాగే చూస్తూ ఉంటే ఎంతో క్రిస్మస్కి సంబంధించిన చరిత్ర మనకి కనిపిస్తూ ఉంటుంది క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ యొక్క చరిత్ర కూడా చెప్పుకుందాం హలే లుయ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ మరి గ్రీన్ కలర్లో ఉంటుంది ఏ కలర్లో ఉంటుందండి హలేలుయా హలేయ ఏ కలర్లో ఉంటుంది అక్క గ్రీన్ కలర్లో ఉండే మరి పచ్చ కలర్లో ఉండే అది మనకి ట్రీ క్రిస్మస్ ట్రీ ఎందుకు వచ్చింది పదహారో శతాబ్దంలో సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్స్లో ఆ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లోకి వచ్చింది పదహారు వందలు సిక్స్టీన్త్ సెంచురీలో వచ్చింది దాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మార్టిన్ లూథర్ మార్టిన్ లూథర్ మార్టిన్ లూథర్ అని ఎందుకంటే ఇప్పుడు ఏ కాలం అండి ఇది శీతాకాలం తర్వాత వసంతకాలం అనేది కాదండి హలే లుయ్యా శీతాకాలం తర్వాత వసంతకాలం అప్పుడే గ్రీన్ ప్లాంట్స్ వస్తాయి కదా గ్రీన్ ప్లాంట్స్ అప్పుడే వస్తాయి అంటే పచ్చదనం వస్తూ ఉంటుంది అక్కడ పాత రోజుల్లో ఆ యొక్క గ్రీనిష్ వచ్చే డేస్కి ఇక్కడ ఎండ అయిపోతూ ఉంటుంది ఈ యొక్క శీతాకాలం అయిపోయి వసంతకాలం వస్తూ ఉంటుంది వసంతకాలం వచ్చేటప్పుడు ఆ గ్రీనిష్ ఒకసారి ఈ యొక్క మార్టిన్ లూతర్ అనే వ్యక్తి ఎవరంటే పాస్టర్ గారు మార్టిన్ లూతర్ వెళ్తూ ఉంటే ఆ యొక్క మొగ్గులు వస్తూ వాటి మధ్యలో నైట్ నడిసి ఇంటికి వెళ్తూ ఉంటే నక్షత్రాలు ఆ పచ్చటి మొక్కల్లో నుంచి కనిపిస్తూ చాలా చక్కగా అప్పుడే వస్తూ ఉన్న ఇది కనిపిస్తూ ఉంటుంది అంతకుముందే సూర్యుడిని మరి గోడెస్గా భావించి సూర్యుడు మళ్ళీ అప్పుడు శక్తిహీనుడైపోయాడని సూర్యుడు శక్తిహీనుడైపోయాడని ఎప్పుడు శీతాకాలంలో సూర్యుడు శక్తిహీనుడైపోతాడని తర్వాత మళ్ళా శక్తిని పుంజుకుంటాడని పచ్చదనం వస్తుందని అప్పటికే పచ్చని వాడతాం ఇప్పటికీ కూడా పచ్చ తోరణాలు వాడుతూ ఉంటారు గో గుమ్మాలకి అంటే ఈ యొక్క పచ్చదనం అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న విషయం ఆ యొక్క మార్టిన్ లూథర్ వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ట్రీలో నుంచి ఆ ప్లాంట్స్లో నుంచి పచ్చటి మొక్కల్లో నుంచి వెనకాల ఉన్న నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయి దాన్ని చూసిన ఆ యొక్క మార్టిన్ లూథర్ దానికి కూడా ఇంకా చరిత్ర ఉంది మరి అంతా చెప్పుకోవడానికి కుదరదు కాబట్టి ఆ మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఆ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఆ గ్రీన్ కలర్ ప్లాంట్ ఎక్స్మస్ ట్రీస్ క్రిస్మస్ ట్రీని తీసుకొచ్చి ఎంటర్ చేయడం అనేది జరిగింది ఇది ఈ క్రిస్మస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది తర్వాత ఆ క్రిస్మస్ తాత యొక్క చరిత్ర క్రిస్మస్ ట్రీ యొక్క చరిత్ర ఈ విషయాలన్నీ కూడా మనకి గూగుల్లో దొరుకుతూ ఉంటాయి అలాగే ప్రియులరా చాలా చాలా మంది శాస్త్రవేత్తలు యేసు ప్రభు నమ్ముకున్నవారని ఎంతమంది తెలుసు ఇక్కడ యేసు ప్రభువుని చదువుకోని వాళ్ళు నమ్ముకుంటారా అందరూ నమ్ముకుంటారు చాలా చాలా ఉన్నతమైన చదువులు చదివిన వారు యేసు ప్రభువుని తెలుసుకున్నారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు శాస్త్రవేత్తల్లో నూటికి తొంభై తొమ్మిది శాతం దేవుని నమ్ముకున్న వారు యేసు ప్రభువుని అంగీకరించిన వారు వారి లైఫ్ హిస్టరీస్ గూగుల్లో చూస్తే మనకు తెలుస్తాయి గూగుల్లో వాళ్ళ లైఫ్ హిస్టరీస్ చూస్తే వాళ్ళ చరిత్ర చూస్తే తెలుస్తుంది ఈ రోజు పది మంది పాస్టర్లు కమ్ సైంటిస్టుల గురించి చెప్పుకుందాం ఎంతమంది పది మంది ఏసుప్రభుని నమ్ముకున్న వాళ్ళ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాదు దే దేవుని సేవ చేశారు దేవుని గురించి అనేక మందికి దేవుని గురించి సువార్త చెప్పిన పాస్టర్స్ వారు వారి వారి జీవిత కాలాల్లో యేసుప్రభు గురించి ఇతరులకి యేసుప్రభు ప్రేమ గురించి ఇతరులకి తెలియపరిచిన శాస్త్రవేత్తల గురించి ఒకసారి మనం చూద్దాం రాబర్ట్ బాయిల్ రాబర్ట్ బాయిల్ పదహారు వందల ఇరవై ఏడులో జన్మించారు పదహారు వందల తొంభై ఒకటిలో చనిపోయారు రాబర్ట్ బాయిల్ అంతెందుకు విలియం కేరీ ఎంతమందికి తెలుసు ఇండియా వచ్చిన విలియం కేరీ ఇండియా వచ్చిన విలియం కేరీ ఇంక్ ఎవరు కనిపెట్టారండి ఇంక్ ఎవరు కనిపెట్టారు విలియం కేరీ ప్రింట్ వేయడానికి బైబిల్ని ప్రింట్ అయ్యడానికి ఇంక్ని ఫస్ట్ ఇన్వెంట్ చేసింది విలియం కేరీ అలాగే ప్రియుల అనేక మంది అనేక ఇన్వెన్షన్స్ కూడా మరి శాస్త్రవేత్తలు చేసిన వారందరూ కూడా దేవుని కొరకు మరి వారు జీవిస్తూ చేసే ఇన్వెన్షన్స్ ఉన్నాయి అంత ఎందుకు మొత్తం ఫస్ట్ టైం సర్జరీ అంతకుముందు ఎలా చేసేవారో తెలుసా ఆపరేషన్స్ మంచానికి కాళ్ళు చేతులు కట్టేసి కోసేసేవాళ్ళు హలే లుయ్యా ఏం చేసేవాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి కోసేసేవాళ్ళు అలా సర్జరీస్ చేసేవాళ్ళు అలా సర్జరీస్ చేస్తూ ఉంటే ఆదాముకి గాఢ నిద్ర కలుగ చేసి ఆయన పక్క దేవుడు ఇర్చెను అని చదివాడు ఒక శాస్త్రవేత్త ఆ శాస్త్రవేత్త కూడా యేసు ప్రభు నమ్ముకున్న శాస్త్రవేత్త ఈ టంగ్మంట ఒకటి మొలిసింది గాడ నిద్ర కలుగ చేసి పక్క టెమ్మునుకుని ఇచ్చాడు కాదు దేవుడు మనం ఆపరేషన్ చేసేటప్పుడు గాడ నిద్ర కలుగు చేస్తే ఇంత బాధ ఉండదు కదా ఈ కాళ్ళు చేతులు కట్టేయాల్సిన తిప్పలు ఉండవు కదా ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కదా అని తెలుసు ఇదంతా చరిత్రే ఇవి కల్పిత కథలు కానే కాదు ఎందుకంటే పక్క హిస్టరీ నుంచే మనం తీసుకున్నవి ఇప్పుడు దాకా నేను గూగుల్లో వెతికి వెతికి ఇక్కడికి వచ్చాను అమెన్ మధ్యాహ్నం నుంచి వెతుకుతుంటే ఇప్పటికి పూర్తయింది హలే లుయా బాయిల్ గురించి చెప్పుకుంటూ మనం ఈ యొక్క మత్తుమందు దగ్గరికి వెళ్ళాం మరి ఆ యొక్క పక్క టెముకుని అక్కడి నుంచి మనం ఆ యొక్క ఎనిస్షియా హిస్టరీ చదివితే ఎనిస్టీషియాని కనిపెట్టింది ఎవడు ఫస్ట్ ఎలా తనకి థాట్ వచ్చిందో కూడా మనకి గూగుల్లో వస్తుంది అమెలుయా దానికి ప్రియుల అనిస్తీషియా ఫస్ట్ ఇన్వెంట్ చేసింది అనిస్తిషియా ఇచ్చి ఆపరేషన్ చేయొచ్చు అని కనుక్కున్న వ్యక్తి కూడా యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తే ఇప్పుడు మొదటి పాస్టర్ల గురించి చెప్పుకుందా పది మంది సేవకులు యేసు ప్రభు సేవ చేస్తూ శాస్త్రవేత్తలుగా వారి యొక్క పరిశీలన చేసిన పది మంది శాస్త్రవేత్తల గురించి మనం చెప్పుకోబోతున్నాం మొదటి శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్ బాయిల్స్ లా ఎంతమంది తెలుసు సైన్స్ బాయిల్స్ లా వెరీ గుడ్ ఇంకెంత వెరీ గుడ్ బాయిల్స్ లా దేని గురించి చెప్తుంది రాబర్ట్ బాయిల్ బాయిల్స్ లా గ్యాస్ గురించి చెబుతుంది రాబర్ట్ బాయిల్ పదహారు వందల ఇరవై ఏడులో జన్మించి పదహారు వందల తొంభై ఒకటిలో చచ్చిపోయిన ఈయన ఒక సేవకుడు ఒక పాస్టర్ ఆయన గ్యాస్ లాని బాయిల్స్ లాని కనిపెట్టాడు ఎలిమెంట్స్ ని కాంపౌండ్స్ ని మిక్చర్స్ ని కూడా కనిపెట్టాడు మనం చాలా ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటాం చదువుకుంటా ఉంటాం ఫిజిక్స్ లో కానివ్వండి ఇట్లో కానివ్వండి వాటిని ఇన్వెంట్ చేసిన గ్యాస్ లాని బాయిల్స్ లాని ఇన్వెంట్ కనుక్కున్న రాబర్ట్ బాయిల్ అనే ఒక సైంటిస్ట్ చరిత్ర చూస్తే ఆయన ఒక పాస్టర్గా కూడా చలామణి అయ్యాడు ఆయన పాస్టర్గా కూడా దేవుని సేవ చేశాడు అనేక మందికి క్రీస్తు ప్రేమని ప్రకటించాడు రెండో శాస్త్రవేత్త ఆంటోయిన్ లావైజర్ ఆంటోయిన్ లావైజర్ పదిహేడు వందల నలభై మూడులో పుట్టాడు పదిహేడు వందల తొంభై నాలుగులో చనిపోయారు ఆక్సిజన్ రోల్ ఇన్ కంబల్షన్ అండ్ రెస్పిరేషన్ మన శ్వాసలో ఆక్సిజన్ అనేది ప్రాముఖ్యమైందని అదే మనకు ఉపయోగపడుతుంది అనే విషయం అలాగే మంట మండాలంటే ఆక్సిజన్ అవసరమని ఫస్ట్ టైం కనుక్కున్న శాస్త్రవేత్త ఆంటోనీ లావేజర్ ఆయన కూడా దేవుని సేవ చేస్తూ ఉన్న శాస్త్రవేత్త అలాగే మూడో శాస్త్రవేత్త లియోనార్డ్ యూలర్ మ్యాథమెటికల్ సైంటిస్ట్ ఆయన మ్యాథ్స్ సైంటిస్ట్ ఉంటారు కదా మ్యాథ్స్ సైంటిస్ట్ ఉంటారండి మ్యాథ్స్ సైంటిస్ట్ ఉంటారు మ్యాథమెటికల్ సైంటిస్ట్ ఆయన కూడా లియోనార్డ్ యూలర్ ఈ పేర్లు మళ్ళీ మీకు కావాలంటే స్పెలింగ్స్తో సహా ఇస్తాను మళ్ళీ గూగుల్లో వాళ్ళ హిస్టరీ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏం చేశారు ఏమి ఇంకా ఇతర పనులు ఏం చేసేవాళ్ళు వాళ్ళు అనేదంతా కూడా మనం స్టడీ చేయొచ్చు తర్వాత మైకిల్ ఫెరాడే మైకిల్ ఫెరాడే ఈయన పదిహేడు వందల తొంభై ఒకటిలో పుట్టి పద్దెనిమిది వందల అరవై ఏడులో చచ్చిపోయాడు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కనుక్కున్నాడు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇప్పుడు ఆ కక్షలు ఉంటాయి కదండి మరి వాటిని ఎలక్ట్రాన్స్ గురించి కానీ ఈ మాగ్నెట్స్ గురించి కానివ్వండి ఒక కక్ష ఉంటుంది ఈ మ్యాగ్నెట్ పవర్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రాన్స్ గురించి కానివ్వండి వీటికి ఈ కక్షల గురించి మరి తెలుసుకున్న శాస్త్రవేత్త మైకిల్ ఫెరాడే ఫెరాడే లాస్ కూడా ఉంటాయి కదా ఉంటాయా ఉంటాయా ఏం మీకు తెలుసు అన్నీ నేను చెప్పేయచ్చు అనుకుంటా వరుసగా హలేయ మైకేల్ ఫెరాడే పదిహేడు వందల తొంభై ఒకటిలో పుట్టి పద్దెనిమిది వందల అరవై ఏడులో చనిపోయిన ఈయన దేవుని నమ్ముకున్న మా నమ్ముకున్నవాడు మాత్రమే కాదు దేవుని పని చేసిన వాడు దేవుని సువార్తను ప్రకటించిన వాడు మైకేల్ ఫెరాడే జేమ్స్ క్లక్ట్ మ్యాక్స్వెల్ ఫోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఫోర్సెస్ ఎవరైనా చెప్తారా ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయో ఫోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కనుక్కున్న శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో పుట్టి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో చనిపోయాడు ఈయన కూడా దేవుని పనిచేశాడు ఒక సేవకుడిగా కొనసాగాడు తర్వాత గ్రేగర్ మెండల్ ఈయన బాగా తెలుసు బాగా పాపులర్ కదా గ్రేగర్ మెండల్ కొంతమందికి నేను ప్రొనౌన్సేషన్ సరిగ్గా చేయపోతే మీరు తిట్టుకోమాకండి బాగా చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న గ్రేగర్ మెండల్ గ్రేగర్ మెండల్ ఎప్పుడు పుట్టాడంటే పద్దెనిమిది వందల ఇరవై రెండులో పుట్టి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో చనిపోయాడు ఈయన జెనెటిక్స్ జెనెటిక్స్ని కనుక్కున్న వ్యక్తి జెనెటిక్స్ని కనుక్కున్న వ్యక్తి హెరిడిటీని కనుక్కున్న వ్యక్తి కూడా గ్రెగర్ మెండల్ జెనెటిక్స్ని హెరిడిటీని అంటే షుగర్ తల్లిదండ్రులకుంటే పిల్లలకు వస్తుంది ఇది హెరిడిటీ అంటే వంశ పారంపర్యంగా వచ్చే జబ్బుల గురించి కానీ జె జెనిక్స్ జెనిటికల్ సైన్స్ గురించి కానీ కనుక్కున్న శాస్త్రవేత్త గ్రేగర్ మెండల్ పద్దెనిమిది వందల ఇరవై రెండులో పుట్టి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో చచ్చిపోయాడు ఈయన కూడా క్రీస్తు ప్రేమను చాటాడు ఈయన కూడా క్రీస్తు గురించి చెప్పాడు వీళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళండి ఉన్న ఉన్నవాళ్ళు కానీ కాదు బాగా సైన్స్ అంటే బాగా ఇష్టం ఉన్నవాళ్ళు బాగా సైన్స్ మీద ఒక గ్రిప్ ఉన్నవాళ్ళు దాని మీదే దివారాత్రంలో దాన్ని స్టడీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ గ్రేగర్ మెండల్ పద్దెనిమిది వందల ఇరవై రెండులో పుట్టి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో చనిపోయిన ఈ శాస్త్రవేత్త జెనెటిక్స్ గురించి మరి ప్రపంచానికి చాట్ చెప్పాడు తర్వాత ఆర్థర్ క్రాంప్టన్ ఆర్థర్ క్రాంప్టన్ ఫోటాన్ మీద ఈయన ప్రయోగం చేశాడు లైట్ పార్టికల్ ఫోటాన్ లైట్ పార్టికల్ ఫోటాన్ని ఫస్ట్ టైం ప్రపంచానికి చాట్ చెప్పింది లైట్ పార్టికల్ ఫోటాన్ గురించి బేసిక్స్ ని ప్రపంచానికి వివరించింది ఆర్థర్ క్రాంప్టన్ పద్దెనిమిది వందల తొంభై రెండులో పుట్టి పంతొమ్మిది వందల అరవై రెండులో చచ్చిపోయాడు రోనాల్డ్ ఫిషర్ రోనాల్డ్ ఫిషర్ ఈయన కూడా పాపులేషన్ జెనెటిక్స్ మీద ఆయన ప్రయోగాలు చేశారు పద్దెనిమిది వందల తొంభైలో పుట్టి పంతొమ్మిది వందల అరవై రెండులో చనిపోయారు తర్వాత బెర్నార్డ్ రీమెన్ బెర్నార్డ్ రీమెన్ జోమెట్రీ ఎంతమంది తెలుసు మ్యాథమెటిక్స్ లో బెర్నార్డ్ రీమెన్స్ ఈయన జామెట్రీని కనుక్కున్నారు జామె పద్దెనిమిది వందల ఇరవై ఆరులో పుట్టి పద్దెనిమిది వందల అరవై ఆరులో చనిపోయారు ఈయన మ్యాథమెటికల్ సైంటిస్ట్ ఈయన కూడా దేవుని సేవ చేసిన దేవుని నమ్ముకున్న వ్యక్తి చివరిగా ఐజక్ న్యూటన్ ఐజక్ న్యూటన్ ఎంతమంది తెలుసు ఇప్పుడు అందరూ చేతులు ఎత్తరాము వావ్ హలీలు చాలా మంది చేతులు ఎత్తారు ఐజక్ న్యూటన్ ఆపిల్ చెట్టు కింద పడుకున్నాడు అంతేనా ఏం చేశాడు ఐజక్ న్యూటన్ ఆపిల్ చెట్టు కింద పడితే యాపిల్ దళిత మీద పడితే ఎందుకు కిందే పడింది ఎందుకు పైకి పోలేదు అనే ఒక క్వశ్చన్తో గురుత్వాకర్షణ శక్తిని కనుక్కున్నాడు యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ని కనుక్కున్న వ్యక్తి ఐజక్ న్యూటన్ ఆయన మ్యాథ్స్ మీద ఫిజిక్స్ మీద చాలా ప్రయోగాలు చేశారు వాటి మీద కంటే బైబిల్ని చదవడానికి ఎక్కువ టైం కేటాయించేవారంట గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం మ్యాథ్స్ మీద ఫిజిక్స్ మీద ఎన్నో ప్రయోగాలు చేసిన ఐజక్ న్యూటన్ పదహారు వందల నలభై మూడులో పుట్టి పదిహేడు వందల ఇరవై ఏడులో చనిపోయారు పదహారు వందల నలభై మూడులో లో పుట్టి పదిహేడు వందల ఇరవై ఏడులో చనిపోయిన ఈయన ఆయన స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన మ్యాథ్స్ మీద ఫిజిక్స్ మీద తను స్పెండ్ చేసే టైం కంటే బైబిల్ నే ఎక్కువ చదవడానికి ఆయన ఎక్కువ టైం స్పెండ్ చేశారని చెప్పారు ఇప్పుడు పది మంది గురించి చెప్పుకున్నాం థౌజండ్స్ ఆఫ్ సైంటిస్టులు థౌజండ్స్ ఆఫ్ సైన్ వేల కొలది శాస్త్రవేత్తలు మరి ప్రభువుని తెలుసుకుని వారి యొక్క ప్రయోగాలను చేసి ఈ ప్రపంచానికి గొప్ప గొప్ప వస్తువుల్ని గొప్ప గొప్ప లాస్ట్ ని కనుక్కున్న వారందరూ కూడా మరి ఈ గ్రౌండ్ తో ఉన్నారనే విషయం విషయాన్ని గమనించాలి ఆ యొక్క సందర్భంలో దాన్ని బట్టి కూడా మనం సంతోషించాలి ఈ పది మంది శాస్త్రవేత్తలు గట్టిగా చెప్పకూడదమ్మా హలేలుయా హలేలుయా కాబట్టి ప్రియులారా ఈ పరిశుద్ధ గ్రంథం ఊరికే ఆశామాషిగా లేదు అన్న సత్యాన్ని అన్న యొక్క విషయాన్ని మనం ఈ సందర్భంలో గ్రహించాలి పరిశుద్ధ గ్రంథంలో లూకస్సు వార్త ఉంది ఆ లూకస్సు వార్తను రాసిన వ్యక్తి ఎవరు లూక ఆయన ఏం చేసేవాడు ఏం చేశాడు డాక్టర్ వెరీ గుడ్ ఆయన డాక్టర్ ఇలాగ అనేక మంది అనేక మంది ఉన్నతమైన వ్యక్తుల చేత ఈ బైబిల్ రచించింది ఒక వ్యక్తి కానే కాదు ఒక వ్యక్తి అండి బైబిల్ రచించింది ఒక వ్యక్తి కానే కాదు ఎవరు ఎంతమంది రచించారండి ఎంతమంది 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 వారందరూ ఏ సంవత్సరంలో పుట్టారండి చాలా చాలా సంవత్సరాల గ్యాప్ ఒక్కొక్కళ్ళకి నాలుగు వందల నాలుగు వందల సంవత్సరాల గ్యాప్ నాలుగైదు జనరేషన్స్ కూడా ఉన్నాయి అంతంత జనరేషన్స్ గ్యాప్స్తో పుట్టిన నలభై మంది రచించిన పుస్తకాల సముదాయమే బైబిల్ ఒక్క ఒక్క వ్యక్తి కూర్చొని రాసింది కాదు కానీ అంతంత గ్యాప్తో రాసిన వ్యక్తుల మనసు ఆలోచనలు ఒకటిగా మరి లింక్ అవ్వడం ఏంటంటే అంతేకాదు పోనీ వాళ్ళందరూ ఒకళ్ళు సరే రాసిందో ఒకళ్ళు చదివి రాశారు అనుకుంటారు వాళ్ళు ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు గట్టిగా చెప్పట్లు కొడదాం ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు వెళ్ళి మాట్లాడుకోవడానికి కుదరేది కాదు కనీసం అప్పుడు ఫోన్ కూడా లేని లేదు కనీసం ఫోన్ కూడా లేదు ఇదే నేను ఇది రాతున్నాను నువ్వేం రాతున్నావురా అని మాట్లాడుకోవడానికి అవకాశం లేని లేదు ఫోన్ ఉంటే ఏం చేస్తారు అరే సుబ్బారావు నేను ఇది రాస్తున్నాను తర్వాత ఏం రాయాలి అని మాట్లాడుకుంటారు కానీ అప్పుడు ఫోన్ కూడా లేదు అంతంత గ్యాప్తో అంతంత దూర ప్రాంతాల్లో ఉన్నవారు రా రచించిన మాటలు ఒక వ్యక్తి డాక్టర్ అయితే ఒక వ్యక్తి చేపలు పట్టుకునేవాడు పేతురు ఏం చేసేవాడు చేపలు పట్టుకునే జాలరీ అలాగూ చాలా చాలా రకాల వ్యక్తులు రచించిన మాటలన్నీ కూడా లింక్అప్ అవడం దేవుని యొక్క గొప్పదనం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం అది బైబిల్ యొక్క విశిష్టత అనేక మంది జీవితాలను మార్చిన గ్రంథం అనేక మంది జీవితాల్లో వెలుగు నింపిన గ్రంథం వెలుగు నింపిన గొప్ప పుస్తకం బైబిల్ అని చెప్పొచ్చు హలే కుమారుడు ఎవరి హృదయంలో అయితే పుడతాడో వాళ్ళకి నిత్య నరకం అనేది లేనే లేదు మన హృదయాల్లో కుమారుడు పుట్టాలి ఏసయ్య మన హృదయాల్లోకి రావాలి ఏసయ్య మాటలు మన హృదయాల్లోకి రావాలి ఏసయ్య ప్రేమ మన హృదయాల్లోకి రావాలి ఏసయ్య సమాధానం మన హృదయాల్లోకి రావాలి ఆయన పరిశుద్ధత మన హృదయాల్లోకి రావాలి ఈ క్రిస్మస్ మరి దినం నుంచి ఈ క్రిస్మస్ రోజు నుంచి ఇక ముందు ముందు మనందరి జీవితాల్లో నిత్య సంతోషం ఉన్నను గాక ఆయన యొక్క కృప మెండుగా మనందరికీ కూడా గాక ఈ యొక్క క్రిస్మస్ నుంచి ఇక ముందు మనందరికీ మంచి ఆరోగ్యం గాక మన అందరి జీవితాల్లో సంతోషం ఇచ్చును గాక మరీ ఒకసారి మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు హలే దేవుడు మనందరినీ సంతోషించడం సాధ్యమా ఈ బుడిదుడుకుల జీవన పయనంలో మానవుడు ప్రశాంతంగా జీవించగలడా నా తలరాత ఇంతే అనుకుంటున్నావా సరిచేసేవారు ఉన్నారా మరణ భయం లేకుండా మనిషి బ్రతకగలడా మరణం తర్వాత జీవితం ఉంటుందా ఈ ప్రశ్నలన్నీ ప్రతి మనిషి జీవితంలో గురిపెట్టిన బాణము వంటివి లోపల సంధించబడుతున్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభు ఇచ్చే సమాధానం అవును ఎస్ నేనే అంటున్నారా ప్రేయర్ టెంపుల్ టెంపుల్ అనే మా ఛానల్ చేసుకోండి ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు మేము అందించే దేవుని వాక్యాన్ని చూచుట ద్వారా మీ రోజుని ప్రారంభించండి దేవుడు రోజంతా మీకు తోడై ఉంటారు